అంటే అంటే సంతానం సంతోషం తెలంగాణ నమస్కారం నేను రమారావి ఇంకొక నాలుగు రోజుల్లో కార్తీక మాసం మొదలవుతుంది ఈ కార్తీక మాసంలో చాలా రకాల పర్వదినాలు ఉంటాయి సోమవారాలు ఏకాదశులు తర్వాత ఏమో పౌర్ణమి చివరి రోజు అయినటువంటి అమావాస్య మర్నాడు పోలి స్వర్గారోహణ ఇవన్నీ కూడా పర్వదినాలు అవటంతో ఏ రోజు ఉపవాసం ఉండాలి ఏ రోజు ఏమిటి అనేది ఏవో కొంచెం అనుమానాలుగా ఉంటుంటాయి మనం ఇలా పర్వదినాలు ఉన్నప్పుడు ఏం చేయాలి క్యాలెండర్లో ఈరోజు ఉపవాసం ఉండవలసిన రోజు అనేది ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలి జనరల్గా మనం ప్లానర్ ఫాలో అవుతాం కదా అట్లాగే ఇలా మనకి పర్వదినాలు ఉన్నప్పుడు తర్వాత చూడండి సంకటహర చతుర్థులు శని త్రయోదశి అవన్నీ ముఖ్యమైన రోజులు మనం ఏదో హడావిడిలో పడి వాటిని చూసుకోలేకపోతాం ఓ క్యాలెండర్ మెయింటైన్ చేస్తే బాగా కంఫర్టబుల్గా ఉంటుంది ఏడాది నుంచి అనుకుంటున్నాం ప్రతి నెల మొదటి తారీఖున ఈ నెలలో ఇవి ముఖ్యమైన రోజులు ఈ పాటించాల్సిన విధి విధానాలు అని చెప్దామని ఇప్పటిదాకా చేయలేదు ఈ కార్తీక మాసం సందర్భంగా ఇవాళ ఇది చేయబోతున్నాం అనమాట సరే మన దగ్గర వెంకటరామ అనుకోవారి క్యాలెండర్ ఉంది ఇది చూడండి పదమూడో తారీఖు అమావాస్య పన్నెండు మనం నవంబర్ పన్నెండో తారీఖు మనం దీపావళి పండుగ చేసుకుంటాం పదమూడో తారీఖు అమావాస్య ఉండటం వల్ల ఆ రోజు నుంచి మనకి కార్తీక మాసం మొదలు కాదు కార్తీక మాసం ఎప్పుడు మొదలైంది పద్నాలుగో తారీఖు నుంచి మొదలైంది పద్నాలుగు మంగళవారం అయింది కాబట్టి ఆ రోజున మనకేం లేదు ఆ రోజు పొద్దునే తెల్లవారసాముని స్నానం చేయటం శివారాధన విష్ణువారాధన ఏది కుదిరితే అది చేసుకుంటాం తర్వాత పదిహేనో తారీఖు ఇది మొదటి రోజు కదా ఇది రెండో రోజు చూడండి ఇది భగిని హస్త భోజనం మనం ఏం చేయొచ్చు ఒక రౌండ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే ఈ రోజున మన అన్నయ్యని భోజనానికి పిలవాల్సిన రోజు లేదా మనమే మగవాళ్ళు కనుక అయితే ఇంటికి భోజనానికి అమ్మాయి పిలవలేదు అనుకోండి అయినా సరే మీరు ఒకసారి వెళ్ళరండి హాయనండి వెళ్ళి ఏదో టిఫిన్ డబాల స్వీట్లు ఉంటాయి దీపావళి స్వీట్లు అవైనా తినేసి మీ చెల్లెలకి బెస్ట్ విషెస్ చెప్పిరండి ఇది చాలా మంచి రోజు సో పదిహేనవ తారీఖు హస్త భోజనం తర్వాత పదహారు లేదు పదిహేడో తారీఖు నాగుల చవితి ఈ పదిహేడు మళ్ళీ ఇది కూడా రౌండ్ ఆఫ్ చేసి పెట్టుకుందాం పదిహేడో తారీఖు పుట్టలో పాలు పోయవలసిన రోజున రోజు ఈ రోజున మనం పుట్టలో పాలు పోయచ్చు లేదా దేవాలయానికి వెళ్ళి అక్కడున్న నాగ ప్రతిష్ఠ చేయబడిన సుబ్రహ్మణ్య ప్రతిమల మీదైనా కాసిన పాలు పోసి నమస్కారం చేసుకోవచ్చు ఇది నాగుల చవితి తర్వాత ఒకవేళ చవితి నాడు కుదరకపోతే మనకు అలవాటు లేకపోతే నాగ అంటారు ఈ ఈ నెలలో వచ్చేటువంటి పంచమిని కూడా విశేషమైన రోజుగానే చెప్తారు సో ఈ పంచమి నాడైనా సరే మనం దేవాలయానికి వెళ్ళొచ్చు సుబ్రహ్మణ్య ఆరాధనకి పంచమి కూడా మంచిదే తర్వాత చూడండి పంతొమ్మిది లేదు ఇరవై లేదు అక్కడి నుంచి వరుసగా వెళ్ళిపోతే మనం ఇరవై మూడో తారీఖు ఏకాదశి ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి నిద్రలేస్తాడు హరిబోధిని ఏకాదశి లేదా ఉత్థాన ఏకాదశి అని చెప్తారు ఈ ఏకాదశి నాడు ఇప్పుడు సో ఇప్పుడు మనం కార్తీకం మొదలెట్టిన దగ్గర నుంచి ఉపవాసం ఉండలేదనుకోండి ఈ రోజున ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండవలసిన ప్రత్యేకమైన రోజు అయితే మనం ఇంకొకటి ఏం చెప్పుకోలేదంటే కార్తీకంలో వచ్చేటువంటి మొదటి సోమవారం ఇరవయో తారీఖు రౌండ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే ట్వంటీ ఎయిత్ కూడా మనం పగల ఉపవాసం రాత్రి భోజనం చేయొచ్చు ఒకటి రెండు రోజులు గడవంగానే ఇరవై మూడు ఏకాదశి చెప్తున్నాను కదా ఏకాదశి నాడు మనం రోజంతా ఉపవాసం చేస్తాం ద్వాదశి నాడు పొద్దున ఇరవై నాలుగో తారీఖు ఈ ఇరవై నాలుగో తారీఖు తులసి ధాత్రి కళ్యాణం చేస్తారు మన ఇంట్లో ఒక తులసి చెట్టు ఉంటే బజార్లో ఇంచో ఎవరైనా స్నేహితులు ఇంట్లో ఇంచో ఒక ఉసిరి కొమ్మని కనుక తెచ్చిపెట్టుకుని తులసి చెట్టుతో పాటుగా అందులోనే గుచ్చి వీరిద్దరికీ కలిపి తులసి చెట్టుకి ఉసిరి కొమ్మకి కలిపి ఒక పసుపు తాడుని ముడేసి పసుపు కుంకాలతో పువ్వులతోటి అర్చన పూజ చేసి ఇంత సింపుల్గా కూడా చేయొచ్చు పళ్ళు అరటిపళ్ళు కాస్త కొబ్బరికాయ కొట్టడము అలాంటివి ఏవైనా నివేదన చేసి ధూప దీపాలతోటి చక్కగా సత్కరించి హారతిస్తే ధాత్రి తులసి కళ్యాణం అయిపోతుంది ఈ తులసి ధాత్రి కళ్యాణం ఎందుకు చేస్తాము మనం తులసి చెట్టు స్వరూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవికి ఉసిరి చెట్టు స్వరూపంలో ఈ నెల రోజులు ఉండేటువంటి కార్తీక దామోదర స్వరూపుడైనటువంటి మహావిష్ణువుకి వివాహం చేస్తాం ఒకవేళ మన ఇంట్లో వివాహం అవ్వాల్సిన పిల్లలు ఉండి వివాహాలు కాకపోతూ ఉంటే కనుక ఈ తులసి ధాత్రి కళ్యాణం కనీస సాంగంగా కాకపోయినా మనకి చాతొచ్చిన విధంగా అయినా చేస్తే పిల్లలకి వివాహాలు అవుతాయండి చాలా మంచి రోజు ఈ ఏకాదశి ద్వాదశి తప్పకుండా పాటించాలి కార్తీకలు నెలంతా ఉపవాసాలు చేయలేకపోయినా ఈ రోజు అయినా ఉపవాసం ఉండి మర్నాడు పొద్దున భోజనం చేయటము ఇలాగా తులసి ధాత్రి వివాహం చేసుకోవటం తర్వాత ఇరవై ఐదు లేదు ఇరవై ఆరు లేదు ఇరవై ఏడు కార్తీక పౌర్ణమి ఇది సోమవారం నాడే వచ్చింది కార్తీక పౌర్ణమి కాబట్టి మనం కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉంటాం సోమవారానికి ఉపవాసం ఉంటే ఉపవాసం కలిసి వచ్చింది అనుకోండి ఇప్పటిదాకా ఉండలేని వాళ్ళు ఉపవాసం చేయలేని వాళ్ళు ఈ రోజైనా ఉపవాసం ఉండొచ్చు పగలు ఉపవాసం చేసి సాయంకాలము దీపాలు వెలిగించుకుని భోజనం చేయొచ్చు మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుందాము అని భావించిన వాళ్ళు తప్పకుండా పొద్దునే వాటిని నూనెలో కాస్త నానబెట్టి లేదా ఆవు నేతిలో నానబెట్టి సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత దీపాలు వెలిగించి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకుని భోజనం చేస్తే సోమవార ఉపవాస ఫలితము పౌర్ణమి నాటి ఉపవాస ఫలితము రెండూ లభిస్తాయి ఇంకో రెండు పర్వదినాలు ఏమున్నాయంటే ఈ ఇరవై ఐదో తారీఖు శనివారం వచ్చింది చూడండి ట్వంటీ ఫిఫ్త్ ఇది ఇరవై ఐదో తారీఖు శని త్రయోదశి శనివారము త్రయోదశి కూడా వచ్చింది కాబట్టి ఎవరికైనా శని బాధలు ఉన్నవాళ్ళు రుద్రాభిషేకం ఏదైనా శివాభిషేకం చేసుకుంటే ఆ సమస్యలు తీరిపోతాయి ఈ రోజులు ఏంటంటే మనకి నవంబర్ నెలలో రెండు ఉన్నాయి శని త్రయోదశిలు ఒకటి పదకొండో తారీఖు రెండు ఏదో ఇరవై ఐదో తారీఖు యాక్చువల్గా ఇది నవంబర్ అయినా కూడా మనం కార్తీకం లెక్క చెప్పుకుంటున్నాం కాబట్టి ఇరవై ఐదు త్రయోదశి నాడు కూడా శివారాధన విశేషమైన ఫలితం ఇస్తుంది ఈ ఇరవై ఏడో తారీఖు ఈ పౌర్ణమికి దేవాలయాలలో తోరణం వెలిగిస్తారు దాని కింద నుంచి పరమేశ్వరుణ్ణి తిప్పుతారనమాట ఆ తోరణం కింద నుంచి స్వామితో పాటు ఊరేగింపుతో పాటు స్వామివారి ఊరేగింపుతో పాటు మనం కూడా వెళ్తే రకరకాల చీడపీడలు తొలగిపోతాయని అత్యద్భుతమైన ఫలితం లభిస్తుందని చెప్తారు చేయగలిగితే అది కూడా మనం మనమేం చేయొచ్చు దీపాలన్నీ నీటిలో వదిలిపెట్టడం లాంటివి కూడా చేయొచ్చు లేదా ఎక్కువ దీపాల వరుసను కూడా పెట్టుకోవచ్చు ఆషాఢమాసం నుంచి చాతుర్మాస్యం తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు నాలుగు నెలల పాటు విష్ణువు యోగ నిద్రలో ఉండగా ఈ నాలుగు నెలలు చాతుర్మాస్య దీక్ష తీసుకునే వాళ్ళు మామూలుగా ఈ మా పీఠాధిపతులు పెద్దవాళ్ళు సన్యాసులు చాలామంది వాళ్లే కాకుండా కుటుంబీకులు కూడా చాలామంది చాతుర్మాస్యం తీసుకుంటారు ఈ పౌర్ణమి మర్నాడు ఈ చాతుర్మాస్య దీక్షా విరమణ జరుగుతుంది ఒకవేళ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపయోగపడే రోజు అనమాట మనం డిసెంబర్ క్యా క్యాలెండర్లోకి వచ్చేసామండి నవంబర్లో నుంచి కార్తీక మాసం డిసెంబర్లో కూడా ప్రవేశిస్తుంది ఈ సంవత్సరం అధిక శ్రావణం రావటం వల్ల మన కార్తీక మాసం డిసెంబర్లోకి ప్రవేశించింది నాలుగో తారీఖు కార్తీక సోమవారం ఇది మూడో వారం అవుతుంది మనం ఎవరైతే పౌర్ణమి నాడు దీపాలు పెట్టుకోలేకపోయినా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోలేని సోదరీ కూడా ఈ రోజున కూడా మనం దీపాలు వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకునే అవకాశం ఉంది పగలు ఉపవాసం ఉండి సాయంకాలం దేవాలయంలో కానీ మన ఇంట్లోనే ప్రాంగణంలోనూ తులసి సమీపంలోనూ లేదా దేవ లోపల పూజ గదిలోనూ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు తర్వాత ఈ వారం తర్వాత మళ్ళీ పదకొండవ తారీఖు ఆఖరి సోమవారం ఉంది ఈ మొత్తం సోమవారాల్లో ఏ సోమవారము ఉపవాసం లేని వాళ్ళు ఈ రోజున మనం ఉపవాసం ఉండవచ్చు ఇదే మన ఆఖరి అవకాశం ఉపవాసం ఉండి సాయంకాలానికి దీపారాధన చేసుకోవటం భోజనం చేయటం తర్వాత పన్నెండో తారీఖు అమావాస్యతోటి కార్తీక మాసం అయిపోతుంది ఈ పదం పన్నెండో రోజు తారీఖు అంటే తెల్లవారితే పదమూడు అనగా పోలి స్వర్గారోహణ కథ చెప్పుకుని అప్పుడు ఏం చేస్తామంటే మనం నీళ్లలో దీపాలు వదిలిపెట్టే క్రియ చేస్తాం పోలి స్వర్గారోహణ అంటే పోలికట ఏదో చిన్న ఆలోచన చేసైనా సరే దీపం పెట్టడమే ప్రధానమైన కర్తవ్యంగా భావించినందుకు ఆమెకి బొందితోటే స్వర్గానికి వెళ్ళే అవకాశం వచ్చింది ఆ కథ మనం కార్తీక పురాణంలో వింటాము ఈ రోజున పదమూడవ తారీఖు తెల్లవారే దీపాలని వదిలిపెట్టచ్చు ఇట్లా మనం ఈ నెల నుంచి వచ్చే నెల దాకా నవంబర్ నుంచి డిసెంబర్ దాకా కార్తీక మాసాన్ని చేసుకుంటాము కార్తీకంలో కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి ఈ ప్రత్యేక రోజుల్ని క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకోండి చేయగలిగినంత పూజా విధానాన్ని చేసుకోవచ్చు